నన్నందరూ బాగున్నారా? ఇంకా లాస్ట్ బ్లాగ్ యూట్యూబ్ తీసేసింది కదా, నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను ఎందుకు చేసింది అనేది కూడా. అదేమంటే ఫారెస్ట్ కదా, ఫారెస్ట్ ఇంకా పిల్లలతో కొంచెం డేంజరస్ ప్లేసే కదా పిల్లలతో వెళ్ళడము ఫారెస్ట్లో, సో అలా అది తీసేసిందంట. యాక్చువల్లీ అది చాలా మంచి కంటెంట్ ఉన్న వ్లాగ్, ఈ మధ్యకాలంలో మ్యారేజ్ వ్లాగ్స్ నుండి ఇప్పటి వరకులో ది బెస్ట్ వ్లాగ్ అది. ఫస్ట్ ఏమంటే మెయిల్ చూడగానే భలే బాధేసింది, అబ్బా ఎందుకు రిమూవ్ చేసేశారు అనిపించింది. దాని తర్వాత ఏమంటే మన ఛానల్కి స్ట్రైక్ రాలేదు, జస్ట్ వీడియో రిమూవ్ చేసేశారు అమ్మాయి చాలే అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలి నేనంతా అసలు అంతా బ్యాడ్గానే జరిగింది. ఏమంటే పైన రూమ్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది, దానివల్ల మానిటర్ కాలిపోయింది సుదర్శన్ది, అదేమో ల్యాప్టాప్ ఎలాగో కాలేదు, ఏం కాలేదు మంచిగా ఉంది, సో అమ్మయ్య సేఫ్లే అనిపించింది. దాంతో ప్రింటర్ కాలిపోయింది, ఏసీ కూడా కాలిపోవాల్సింది, ఆ స్టెబిలైజర్ ఉంది కాబట్టి అది ఉండిందనమాట. ఇంకా ఏది జరిగినా మన మంచి కోసమే అనుకుంటాం కదా, సో అలా దాంట్లో కొంచెం మంచిని చూసుకొని కొంచెం హ్యాపీగా ఉన్నాము. అంటే అమ్మయ్య అంత పెద్ద ప్రాబ్లం జరగలేదులే, ఏదో ఇక్కడ వరకు జరిగింది అలా అనమాట. దెన్ ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో, ఈ శారీ అయితే నాకు ఎంత నచ్చిందో చూడగానే. సో ఈ శారీ ఏమంటే కుమారి అనేసి తన దగ్గర, సో ఇదేమంటే బెనారసి ప్యూర్ చందేరి కాటన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ శారీ, ఇంకా ఫ్యాన్సీ కాంట్రాస్ట్ బార్డర్ డిజైన్, ఇంకా ఫుల్ బాడీ జరీ డిజైన్ వీవింగ్, ఇంకా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇంకా ఈ బ్లౌజ్ జస్ట్ అలా మ్యాచ్ అవుతుంది అనేసి మీకు కట్టుకొని చూపిస్తున్నాను. మా అత్తయ్యకి అయితే ఎంత నచ్చేసిందో ఈ శారీ, ఇంకా అంత నచ్చింది కదా అనేసి ఇంకా మా అత్తయ్యకి ఇంకా దీని బ్లౌజ్ స్టిచ్ చేపించేసి ఇంకా ఈ శారీ మా అత్తయ్యకి ఇచ్చాను. ఇంకా కుమారి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అంటే చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్ శారీ, ఇంకా రీజనబుల్ ప్రైస్. దాని తర్వాత తన దగ్గర ఓన్లీ శారీసే కాదు, డ్రెస్సెస్ కూడా ఉంటాయి, లాంగ్ ఫ్రాక్స్ అనేసి కస్టమైజ్డ్, సో అలాంటివి అన్నీ ఏది కావాలన్నా అది ఉంటాయి. చెప్పాలంటే తన దగ్గర సూపర్ కలెక్షన్ ఉంది, నాకు ఈ శారీ నచ్చింది ఇంకా సరే అనేసి ఇది సెలెక్ట్ చేశాను. ఇంకా బ్లాక్ నా ఫేవరెట్ కాబట్టి అలా చూడగానే ఈ శారీ నచ్చేసింది. ఇంకా మీకు ఏది కావాలంటే ఆ సెలెక్ట్ చేసుకోండి. దెన్ మా అత్తయ్యకి ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించాను అని చెప్పాను కదా, సో అత్తయ్య వేసుకోండి చూసినారా. ఇంకా తన దగ్గర డిజైనర్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి, సో చెక్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఒక మూట, రెండు మూటలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇదేందబ్బా అనుకుంటున్నారా, శారీస్ అండి, దీంట్లో అంత శారీస్ ఉన్నాయి. మా మోహన కుమార్ వెళ్ళి శారీస్ తీసుకొచ్చారు, చాలా అంటే చాలా శారీస్ తీసుకొచ్చారు. ఏమంటే కాలనీలో జాతర చేస్తున్నారనమాట మా కుమార్ వాళ్ళు. అదేమంటే యాక్చువల్లీ జాతర మేలో ఉంటుంది, అప్పుడు చేయాల్సింది, అప్పుడు కరోనా అట్లా అనేసి ఇంకా అప్పుడు చేయకుండా ఇప్పుడైనా చేద్దాం కనీసం కొద్దిగా అంటే సింపుల్గానే చేసేద్దాము అనేసి ఇంకా ఇప్పుడు పెట్టుకున్నారు. ఇంకా ఈ కోవిడ్ వల్ల లాస్ట్ ఇయర్ కూడా జాతర జరగలేదన్నమాట సరిగ్గా, అందుకే ఇంకా ఈసారి ఏమంటే కాలనీలో ఎన్ని హౌసెస్ ఉన్నాయో అట్లా ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క శారీ లాగా ఇద్దాము అనేసి అనుకున్నారు. సో అలా మోహన కుమార్ వెళ్ళి ఇంకా ఈ శారీస్ తీసుకొచ్చారు. నాకు తెలీదు మోహన్, నేను వాడికి ఏం చెప్పను, వాడు నువ్వు చెప్తే వాడు నీ మాట వినాలి, నాకు తెలీదు. అవును మోహన్, బాగుంది. పింక్ బ్లౌజ్ షైన్ అవుతుంది కదా మోహన, క్లాత్ భలే. ఇంకా ఆ శారీస్తో పాటు మా కోసం కూడా శారీస్ తెచ్చిందంట మోహన, సో అవే చూపిస్తా ఉంది. ఆయన ఇన్ని తీసుకున్నాం కదా, ఇంకా క్రేప్ శారీస్ అంటారు కదా, సో ఆ శారీస్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ ఎంత బాగున్నాయో, అసలు నాకు చాలా ఇష్టము ఇట్లాంటివి, అంటే సాఫ్ట్గా ఉంటాయి కదా శారీస్, అలాంటివి భలే ఉంది మోహన. బ్లూ తీసుకో, నీ ఇష్టం నీ ఇష్టం. శిరీష మీరు బాగుంది. తనని అడుగుదాం లేకపోతే ఈ కళ్ళు ఇది నచ్చుతుందో. ఇంకా అలా మోహన ఏమంటే నాకు శిరీషకి లక్ష్మికి అని కూడా తీసుకొచ్చింది. ఫోర్ శారీస్ అనమాట, ఒకటే టైప్ కానీ డిజైన్ ఐ మీన్ కలర్ డిఫరెంట్ అనమాట. ఇంకా దీంతో పాటు ఇంకొక శారీస్ కూడా తీసుకున్నా తెచ్చింది మోహన. ఇంకా ఈ శారీ గుర్తుందా మీకు, సునీల్ మ్యారేజ్కి ఆంటీ కోసం తీసుకొచ్చామే ఆ శారీ, అప్పుడు కట్టుకోలేదుగా ఆంటీ, వద్దంటే వద్దన్నారు. ఇంకా అలా కాదనేసి నేను జ్యోతి దగ్గర దీనికి ఇలా వర్క్ చేయించాను సింపుల్గా. యాక్చువల్లీ ఆ
పూలు పూలు ఉన్నాయి కదా, అంత బ్లౌజ్ అంతా బాడీ అంతా ఉంది కదా, సో అలా ఉండకూడదు అనుకున్నాను ఫస్ట్ నేను. అది చెప్పడం మర్చిపోయా జ్యోతికి, ఇంకా తను అలా వేసేసింది. ఇంకా అది వేసిన తర్వాత ఆంటీకి భలే నచ్చేసింది తెలుసా, చూద్దరు కానీ ఆంటీ కట్టుకున్నారు. 3 4 5 మోహనా 6 తట్టలా 7 5 కదా పెట్టాలి, 6 వాళ్ళందరికి ఇచ్చేస్తారు, ఎంత లక్కీ కదా మన కాలనీలో వాళ్ళందరూ. ఇంకా ఈ శారీ వచ్చి అమ్మవారికి గంగమ్మకి కట్టడానికి అనమాట. ఈ కలర్ లాస్ట్ టైం వచ్చి రెడ్ కలర్లో తీసుకొచ్చారు, ఇంకా ఈ టైం వచ్చి ఇంకా మోహన ఈ కలర్ అంటే గంగమ్మకి పెట్టిన శారీ మనకి అనమాట. ఎప్పుడు గంగమ్మకి పెట్టిన శారీ మోహన తీసుకుంటుంది, సో అలా ఇంకా మోహనకి ఇష్టంగా తెచ్చుకుంది ఈ శారీని. ఇంకా శారీ ఇచ్చి పంపించేసామంటే అక్కడ కాలనీలో గంగమ్మకి కట్టేస్తారు, దాని తర్వాత ఇంకా మనకనమాట. శిరీష కోసం కాఫీ, కాఫీ లవర్ కదా శిరీష, కాఫీ శిరీష గ్రీన్ తీసుకో, గ్రీన్ మ్యాచింగ్. కాఫీ అనే పదం విని చదవలేకపోయిందంట మా శిరీష. కాఫీయా బాగుందా, డెడ్డీ వచ్చి నాకు ఇస్తాను మంచి డ్రెస్ డెడ్డీ. తాగు మోహన్ తాగు, తాగవా రెడ్ని తీసుకోలే, ఎలా తీసుకుంటానులే. ఇంత ముందు మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, మా శిరీషకి కాఫీ అంటే చాలా ఇష్టమంట, టీ అలవాటు లేదు కానీ కాఫీ ఎప్పుడైనా తాగుతాను అక్క అంటా ఉండేది. ఇంకా సరే అని ఆ రోజు కాఫీ పెట్టుకున్నాము. చెప్పాలంటే టీ పౌడర్ లేదు, అయిపోయింది ఇంట్లో, కాఫీ పౌడర్ ఉండింది బ్రూ, అది పెట్టేసుకున్నాం. ఇంకా టెడ్డీకి జడ వేశాను, ఫ్రెంచ్ ప్లేట్ వేసాను. ఎంత బాగా వచ్చిందంటే అసలు ఆ టెడ్డీకి వస్తుంది అనుకోలేదు నేను, అంత బాగా వచ్చిందో, హెయిర్ ఎంత బాగున్నాయబ్బా అనిపించింది. నేనే వేశాను, ఇంకా మీ అంతా షేర్ చేస్తున్నాను. మా రూబోడికి కూడా వేశాను, వాడికి ఏమంటే పిలకలాగా వేశాను. అయినా ఇప్పుడు ఎందుకు వేసావు ఆశ, ఎందుకు రెడీ చేస్తున్నావు అనుకున్నారా, జాతరకి వెళ్తున్నాము, మార్నింగ్ వెళ్ళలేకపోయాము, ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ దండం పెట్టేసుకొని దేవుడి దగ్గర వచ్చేద్దామనేసి ఇంకా అందరం రెడీ అయ్యాం. ఎప్పుడు మార్నింగ్ వెళ్ళాంలేండి, ఈవినింగే వెళ్తూ ఉంటాం. మార్నింగ్ ఏమంటే అంబలి పోస్తారు కదా, ఆంటీ ఇక్కడ అంతా చేసి పంపిస్తారు అక్కడికి అంబలి అంతా, సో అదంతా నేను మార్నింగ్ షూట్ చేయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాము. ఇంక ఈ డ్రెస్సెసే అనమాట, నేను చెప్పానే మొన్న సుభద్ర కుట్టి పంపించింది, నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను అనేసి. సో ఈ డ్రెస్సెసే సుభద్ర టెడ్డీకి యాపీకి ఒక శారీ తీసుకుందంట, సో ఇలా స్టిచ్ చేయించింది. ఇంకా టింకుకి రూబీకి ఒక శారీ తీసుకొని అలా స్టిచ్ చేసింది. అక్కడ సో లాంగ్ ఫ్రాక్స్ బాగున్నాయి కదా. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వీళ్ళకి వేసాను చైన్ బ్రేస్లెట్ కమ్మలు అవన్నీ లాస్ట్ బిఫోర్ వ్లాగ్లో కూడా లింక్ కూడా ఇచ్చాను, బట్ అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి వేరే దగ్గర కమెంట్స్ అడిగారంట, అంటే కమెంట్స్ పెట్టి అది కావాలనేసి. నేను మళ్ళీ ఒకసారి తన లింక్ ఇస్తాను, కల్పనాది, మీరు ట్రై చేయండి కావాలి అంటే. అంటే నేను ఇద్దరు లింక్స్ ఇచ్చున్నాను, అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి తన కోసం అడగకుండా అట్లా కన్ఫ్యూజ్ అయ్యారంట చాలామంది కస్టమర్స్, తను పాపం అలా ఫీల్ అయింది. సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మళ్ళీ షేర్ చేస్తానులే అని చెప్పాను. సో కల్పన దగ్గర తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి, తన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తన దగ్గర పాపం అడగండి, తన దగ్గర తీసుకోవచ్చు మీరు, చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అవి. దెన్ ఇక్కడేమంటే ఫస్ట్ నేను రెడీ అయిపోయాను, మా శిరీష రెడీ అవ్వడానికి వెళ్ళుంది, ఇంకా మా మోహన కూడా రెడీ అవుతుంది. ఆఫీస్ గారు ఉన్నాడు కదా, వాడు సతాయిస్తే వాడిని చూసుకోవాలి, దాని తర్వాత రెడీ అవ్వాలి మా మోహన. ఇలాంటివన్నీ ఏమంటే ప్రోగ్రామ్స్ అనుకోకుండా వస్తాయన్నమాట, వెళ్తామని ఏమీ లేదు, అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇంకా మా అత్తయ్య చూసారా ఎంత బాగున్నారో, ఆ శారీ వేసుకొని ఆ బ్లౌజ్ వేసుకొని ఎంత బాగున్నారో కదా, చూపిస్తానని చెప్పాను కదా, అదే చూపిస్తున్నాను. ఇంకా ఆంటీ ఏమంటే ఆ శారీ జారిపోతుందమ్మా, జారిపోతుందమ్మా, ఇలాంటి తేవద్దు, కాటన్వి తేండి అంటా ఉంటారు. జారిపోకుండా ఒక పిన్ పెట్టేశాము. అంత బాగా కుట్టిస్తే బ్లౌజ్ ఆంటీకి, ఆ బ్లౌజ్ సరిగ్గా సెట్ అవ్వలేదంట. ఆంటీ శారీ మీకు అట్లా కట్టుకోనండి, ఎప్పుడో ఒకసారి కట్టుకుంటారు, సో నీట్గా అలా కట్టుకుంటే ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది అసలు, ఎంత నచ్చేసిందో నాకైతే ఆ రోజు మా ఆంటీ. ఇంకొక ఫోటో తీస్తాను ఆంటీ, అలా నుంచోండి ఆంటీ అని చెప్పాను, వీడియో తీసాను కొంతసేపు, మళ్ళీ ఫోటో తీశాను. మా ఆఫీస్ గారు చూసారు ఎలా ఉన్నాడు, పాప ఆంటీ హడావుడిగా ఉన్నారు, తొందరగా వెళ్ళాలన్నమాట. కుమార్ పిలుస్తూ ఉన్నాడు, ఫస్ట్ ఆంటీ హారతి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు వెళ్ళి మాకు ఆటో పంపించాను ఆంటీ, 10 నిమిషాలా నరసింహులన్నా.
చేస్తానండి. ఏ ఫిజ్ అరే దొంగడ అరే మ్యాచింగ్ రే నువ్వు పిన్ని పిన్ని హా ఏది ఎందుకు ఆ పెట్టే అప్పుడెప్పుడో ఇచ్చింది ఇప్పుడు కాదు. ఇంకా మా శిరీషాకి నేను ఇంకొక శారీ కట్టుకోమని చెప్పాను బట్ ఇంకొకటి కట్టుకొని ఉంది. నేను అప్పుడు గమనించలేదు, ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటే వ్లాగ్ గుర్తుకొస్తూ ఉంది. నేను ఈ శారీ కాదే చెప్పింది అనేసి గుర్తుకొస్తూ ఉంది. అదేమైనా కంఫర్ట్గా లేదేమో పాపం ఇంకా ఈ శారీ కట్టుకుంది. ఇంకొక 10 డేస్ బ్యాక్ ఏమంటే నేను శిరీష కోసము మింత్రాలో ఇదేమది టాప్స్ అంటే కుర్తీస్ అన్నమాట ఇంకా లెగ్గింగ్స్ తీసుకున్నాను. తర్వాత తన దగ్గర తనకి తీసేసుకున్న తర్వాత ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి మింత్రాలో. సూపర్ ఆఫర్స్ వచ్చాయి కదా రీసెంట్గా. అయ్యా అప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది ఆఫర్లో అనిపించింది. బట్ నేను ఇంకా మళ్ళీ పిల్లలకి అనేసి కొన్ని తీసుకున్నాను ఈ ఆఫర్స్ వచ్చినప్పుడు అనమాట. నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. హ్యాపీ అయితే అస్సలు మాటినట్లేదండి, చాలా పాడైపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కువ ముద్దుగారం చేసేస్తున్నాడు మా సుదర్శన్. అసలు నాకైతే బీపీ వచ్చేస్తూ ఉంది. మా ఫిజ్ గారు చూసారా ఎంత సేపు రెడీ అవుతున్నాడో, మేము కూడా తొందరగా రెడీ అయిపోయాం, వారిది లేట్ అయిపోతూ ఉంది. అసలు మా మోహన రూబీ కంటే మా ఫిజ్ గారిని ఎక్కువ మేకప్ చేస్తూ ఉంటుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే. జస్ట్ మేము అలా వెళ్ళి అలా వచ్చేద్దాము, గంగమ్మకి దండం పెట్టుకొని వచ్చేద్దాము అనేసి రెడీ అయ్యాము. ఇంకా ఆటో రాలేదు, సో ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆంటీ చెప్పారు కదా ఆటోని పంపిస్తానమ్మా నేను వెళ్ళేసిన తర్వాత అనేసి, సో దానికోసం వెయిటింగ్ అన్నమాట ఇక్కడ. బాయ్ బాబా, బాబా బాయ్. సో ఇదే అన్నమాట మా కాలనీ. కాలనీలోకి వచ్చేసాము, ఇంకా ఇక్కడే ఇంకా స్టార్ట్ కాలేదు ఎలాగో. సో అందరు వెయిట్ చేస్తున్నారు. హారతి పళ్ళాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు చూసారా. గంగమ్మ జాతర అంటే ఎంత బాగుంటుందో తెలుసా? అసలు ఎంత ఫేమస్ కదా తిరుపతిలో. అయితే ఈ కోవిడ్ వల్ల సరిగా చేయలేకపోతున్నారు. తిరుపతిలో గంగమ్మ జాతరకి ఎప్పుడు వెళ్ళలేదు. మా పుష్పవత ఆంటీ ఉంటారు కదా తిరుపతిలో ఉంటారు, ఆ ఆంటీ ఎప్పుడు రమ్మంటారు. బట్ పక్క రోజు వెళ్తాము, జస్ట్ తినేసి వచ్చేస్తాము అంతే పిలిచినందుకు. కానీ ఎప్పుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళలేదన్నమాట చూడడానికి అలా. బట్ మా ఊర్లో చేస్తారు గంగమ్మ జాతర, ఎంత బాగా చేస్తారో, ఎంత బాగుంటుందో. ఆ రోజు ఏమంటే అందరు లేడీస్ అందరూ ఎంత కలకల కలకలలాడతారో. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అంతా వేసుకుని వచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న పట్టు శారీస్, ఇంకా కొత్త కొత్త శారీస్, ఒక పెద్ద పండగలాగా అన్నమాట అది. సో చాలా బాగుంటుంది. ఇంకా పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళని చూడాలి ఇంకా కళ్ళు సరిపోవు అనమాట. అంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి అంత మంచిగా ఉంటారు. ఇంకా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండే వాళ్ళు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా, వాళ్ళైతే ఇంకా బాగా రెడీ అవుతారు. ఇంకా ఇయర్లీ వన్స్ మేలో వస్తుంది కదా జాతర, సో ఏదైనా కానీ ఏ వస్తువు తీసుకోవాలన్నా కానీ సరే జాతర కొనిస్తానులే, జాతర కొనుక్కుందాంలే అలా అనుకుంటూ ఉంటాము. ఆర్తి ఆర్తి జరుగుతున్నది అందరు ఉండమ్మా, ఆర్తి ఆర్తి జరుగుతున్నది అందరు వచ్చి ఆర్తి ఉండమ్మా.
ఇంకా అలా కర్టన్ ఓపెన్ చేయగానే గంగమ్మ కనిపిస్తుంది కదా, అప్పుడు ఏమంటే ఎదురుగా ఎవరిని ఉండకూడదు అంటారు. ఇక్కడ క్లాప్స్ ఎందుకు కొట్టారో నాకు అర్థం కాలేదు. మామూలుగా అయితే క్లాప్స్ కొట్టరు. ఇంకా అక్కడ గంగమ్మని చూస్తున్నారా, శారీ చూపించాను కదా ఇంటి దగ్గర మీకు, గంగమ్మ కోసం తీసుకొచ్చారు అనేసి. సో ఆ శారీయే కట్టేసారు చూసారా, పుష్ప అనేసి కాణిలో ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ దగ్గరే చేపిస్తారనమాట. సో తనే కట్టిందనమాట. ఎంత బాగా కట్టుతుందో అసలు. ఇంకా ఫస్ట్ ఏమంటే హారతి ఇచ్చేస్తారు, దాని తర్వాత గంగమ్మకి టెంకాయ కొడతారు. ఇంకా నార్మల్గా అయితే ఆ రోజు నైట్ కూడా అసలు అందరు మేల్కొనే ఉంటారు, చాలా జరుగుతాయి, బట్ నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. మా అత్తయ్య మా కుమారైతే ఇంట్లో కూడా దేవుడికి ఫస్ట్ దీపం పెట్టాలి అలా అసలు ఏమీ అనుకోరు. ఫస్ట్ ఏ పండగ వచ్చినా ఏమైనా వినాయక చవితి అనుకోండి, సో ఫస్ట్ కాణి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. కాణిలో ఇది చేయాలి అది చేయాలి అనేసి మా సుదర్శన్కి సునీల్కి మా కుమార్కి ఆంటీకి ఇక్కడే అనమాట ఇట్లా ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టేసి దండం పెట్టేసి దేవుడికి వెళ్ళండి రా అక్కడికి అంటూ ఉంటారు సుదర్శన్ సునీల్. వీళ్ళిద్దరు ఏమంటే మాటే విన్నారు, ఫస్ట్ ఇక్కడ చేసేసి మళ్ళీ అక్కడికి వస్తారు. సో అంత ఇష్టం అన్నమాట కాలనీ అంటే. ఇంకా ఆంటీ హారతి చేసి టెంకాయ కొట్టేశారంటే ఇంకా నేను మోహన శిరీష మేము కూడా హారతి చేసి వెళ్ళిపోదాము అనుకున్నాము. అమ్మవారి బొట్టు. ఇంకా అలా హారతి చేసి వచ్చామో లేదో మా కుమార్ ఏమంటే ఒక దాని కోసం ఉండిపోమన్నారు. ఇంకా ఆటోలో ఏమంటే పిల్లల్ని మా శిరీష అని పంపించేసాము. ఇంకా మా ఫిష్ గార్డ్ కూడా వెళ్ళాలంట వాళ్ళతోటి. అక్కడికి వెళ్తే వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అన్నమాట, అందుకని ఇంకా వీని పంపించలేదు. నేను మోహన ఉండిపోయాం. ఇంతకీ ఎందుకు ఉండిపోయాము అంటే మా కుమార్ ఇంకా చెప్పాం కదా చీరలు చాలా చూపించానే అవన్నీ ఇవ్వాలి కదా ఇంటికి ఒక్క మనిషి వస్తారు, సో వాళ్ళందరికీ ఇవ్వాలి, అలా నా దగ్గర ఇప్పించాలి అన్నాడంట కుమార్. అందుకనేసి ఇంకా ఉండండి అమ్మా, ఎట్లా వచ్చారు కదా రారేమో అనుకున్నాను, వచ్చారు కాబట్టి ఇంకా చీరలు ఇచ్చేసి వెళ్ళిపోదురు అని చెప్పి చెప్పాడు. సరే అనేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండిపోయాము. ఇంకా పిల్లలకి ఆకలిస్తూ ఉంటుందేమో అనిపించింది, ఏమంటే ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా ఇంటి దగ్గర జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోతాం కదా దాని తర్వాత దోశ ఏదో పోసుకుందాంలే అలా అనుకున్నాము. ఇంకా పాపం అక్కడ పిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది, సో నేనేమంటే ఇంకా శిరీషాని పిల్లల్ని హోటల్లో ఏమైనా తెప్పించుకుని తినేసేయండి, అంటే గోబీ రైస్ అలా ఉంటుంది కదా అలా ఏమైనా తెప్పించుకుని తినేసేయండి లేట్ అవుతుందేమో మేము రావడము అనేసి చెప్పి పంపించాము. ఇంకా కాన్లీలో ఏమంటే ఒక 70 హౌసెస్ ఏమో ఉంటాయి, సో ఇంటికి ఒక మనిషి వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి మైక్లో చెప్పాడే అది ఎవరో కాదు మా భాస్కర్ అన్నే అని సుదర్శన్ వాళ్ళకి మామ అవుతాడు. సో అలా అందరు వస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇంకా చీర పసుపు కుంకుమ పసుపు తాడు పూలు ఆకు ఒక్క అరటి పండ్లు, సో ఇవన్నీ పెట్టి ఇంకా వాళ్ళకి ఇస్తున్నాము.
ఇంకా అలా నేను కొందరికి ఇచ్చాను, దాని తర్వాత మోహనాన్ని ఇవ్వమని చెప్పాను. మోహన కూడా అందరికి ఇస్తే బాగుంటుంది కదా, అందుకనేసి ఇంకా మెయిన్గా మోహన ఇస్తేనే బాగుంటుంది నాకంటే. కానీ ఇంకా కుమార్ ఏమంటే నేను ఉన్నాను కాబట్టి నాన్ను ఇవ్వమన్నాడు, అందుకే ఇంకా కుమార్ మాట ప్రకారం నేను ఇచ్చాను. ఇంకా కొందరికి మోహన దగ్గర ఇప్పించాను. ఈ కాలనీ కూడా నేను ఊర్లో చెప్తా ఉంటాను కదా, హరికవర్ ఇల్లు ఉంది ఆ ఊర్లో ఎంత బాగుంటుంది అది అంటాను కదా, కాలనీ కూడా ఎంత బాగుంటుందో తెలుసా, నీట్గా ఉంటుంది ఇక్కడ అంతా. ఇంకా హౌసెస్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇక్కడ అంతా. అసలు ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో ఎన్ని చెట్లు ఉంటాయో, మా ఆంటీ ఇక్కడికి వస్తారు ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడికి వస్తారు, వీళ్ళు దాయాలు ఆడతారు. సో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట ఆంటీకి ఇక్కడ కాలనీలో. ఇంతక పుష్ప అని చెప్పానే, అమ్మవారికి శారీ కట్టింది ఆ అమ్మాయి అనేసి, సో తనే అక్కడ ఇప్పుడే వెళ్ళింది కదా, సో తను. దెన్ ఇక్కడ ఏమంటే వీళ్ళు పిల్లలు పూల జడలు వేసేసుకొని శారీ కట్టుకొని భలే క్యూట్ క్యూట్గా ఉన్నారు. ఇంకా వాళ్ళకి వీడియో తీస్తూ ఉంటే పాపం ఎంత బాగున్నారు అనిపించింది. ఇలాగే ఉంటారనమాట, నార్మల్గా జాతర జరుగుతుంది కదా అలాంటప్పుడు అంతా, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత గ్రాండ్గా రెడీ అవుతారో, చాలా బాగుంటుంది జాతర అంటే. సో ఇంకా మా కాలనీలో గంగమ్మ జాతర ఇలా జరిగిందనమాట. ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది, అందరి ఇళ్ళలో నాన్ వెజ్ ఉంటుంది ఆ రోజు పక్క రోజు అంతా. చూడు సో ఆ రోజు అలా జాతరకి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదంతా మా ఊరు అనమాట, అంటే హారిక వాళ్ళు ఉంటారే, హారిక అను వాళ్ళందరి హౌస్ అది. ఇక్కడ కూడా గంగమ్మని పెడతారు, సో ఇక్కడే పెడతారు మామూలుగా. సో చూసారా అదే అనమాట, ఇక్కడ గంగమ్మని చేస్తారు జాతర అప్పుడు. దానికి ఎదురుగా హౌసే మా హారిక వాళ్ళ హౌస్ ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారా, జనార్దన్ అంకుల్ వాళ్ళ హౌస్ అంటే మా అత్తయ్య వాళ్ళ హౌస్ అనమాట, మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు. ఇంకా ఎదురుగా కనిపిస్తూ ఉంది రాముల వారి గుడి, మా ఊర్లో గుడి. ఈ గుడికి ఇటు సైడ్లో శిరీష వాళ్ళ హౌస్ ఉంటుంది, అటు సైడ్కి జయమ్మ ఆంటీ వాళ్ళ హౌస్ ఉంటుంది. చెప్పులా. ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంకా తినాలి కదా, ఏం చేసుకుంటున్నారు అబ్బా, వీళ్ళు తినేసారా ఏంటి అని అడిగితే, అప్పటి వరకు తినలేదు మేము వచ్చేంత వరకు, ఏమంటే మా సుదర్శన్ హోటల్ నుండి తెప్పించాడంట. బా కూర్చో అభి, బా కూర్చో. బాబా నాకు ఫ్రైడ్ రైస్ బాబా నాకు చేశారా, అమ్మో లాలీపాప్ బిర్యానీ కొన్నా, అమ్మో బాబోయ్ సునీ బాబా ఇంకా రాలా, ఇంటి ఇంటికి వచ్చేసాడా, నువ్వు ఒక్కదానివేరా నాకు రిప్లై ఇచ్చేది, నాకు ఇష్టం రా నువ్వు అంటే అసలు. మాట్లాడు బాబా, మాట్లాడిస్తా ఉన్నాడు కదా నిన్ను. సరే పెట్టు అక్కడ. మోహనా శిరీషా వచ్చాను 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 వచ్చాను. అదెందుకు తెచ్చాను ఎందుక, భలే ఉంటుందిలే నా కోసం అంట మోహన, చూడు ఒకసారి నేను. వావ్ వెజ్ మోహన ఇది, నాన్ వెజ్ తినలేవు ఇస్తాం మోహన. ఇదేంటి ఆశ సడన్ గా అనుకుంటున్నారా, ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. ఏమంటే నేను మోహన శిరీష మా అత్తయ్య మేము నలుగురం కలిసి మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము.
అది దేంట్లో చేస్తున్నామో చూసారా, మా సుదర్శన్ కుమార్ తెచ్చుకున్నారే ఆ గిన్నెలో మేము చేస్తున్నాము. చేయాలి కదా ఇంకొద్దిగా ఆయిల్. సడన్గా మటన్ బిర్యానీ చేయడం ఏంటి ఆశ, మీరెందుకు చేసుకుంటున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు. లాస్ట్ డే అంటే ట్యూస్డే జాతర జరిగింది కదా, ఇంకా వెడ్నస్డే ఇంతే నాన్ వెజ్ చేసుకుంటాము జాతర అప్పుడు. సో అలా మా అత్తయ్యకి అలా అంతా గుర్తుకొచ్చేసినట్టుంది. మటన్ తెప్పించారు, మటన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టేశారు. మోహన చేసి పెట్టిందనమాట, అదంతా మసాలాలన్నీ మామూలుగా సుదర్శన్ కలిపి పెట్టుకుంటా ఉంటారు చికెన్కి. సో అలా ఇంకా అలా నార్మల్గా బిర్యానీ చేసేస్తున్నాము. నాటుకోడి కదా పైన వాళ్ళకి వాసన రావద్దా అంటే, సుదర్శన్ సుదర్శన్ వాసన రావద్దా అంటున్నారు. తినానా అండి ఉడికింది కా, వేడిగా ఉంటుంది అంటే అది. ఇంకా ఉడకాలంట ఆంటీ, ఇప్పుడు ఎంత వేస్తా అది, రెండు లీటర్ లాంటి సరిపోతుంది చాలండి. భలే స్టైల్గా చాలేండి చాలేండి అని చెప్పాను వాటర్, అప్పుడు యాక్చువల్గా తక్కువైంది, బియ్యం బియ్యంగా ఉండింది రైస్. ఉడకాలి కదా అండి, మూత పెట్టేసి ఒకసారి చాలు చూసుకో మోనా ఒకసారి. ఇప్పుడు ఈ నీళ్ళేంది మోనా? ఓహో అదేనా, చాలేండి ఆంటీ. అది బాగా ఎసురు కాగేస్తే బియ్యం వేసేస్తుంది. మోనా ఇప్పుడు వాటర్ వేసి నాకు ఒకసారి టేస్ట్ చూడు మోనా. అంతే అంటి, ఏం అవసరం లేదు. టేస్ట్ చూడు మోనా. థైలోనా ఇప్పుడు అన్నం పైన వదినా కొత్తిమీర భలే ఉంది మా నా ఉట్టిదే. చాలు వేసే అన్న, బియ్యం వేసేసిన తర్వాత కొంచెం మీడియం శిరీష ఇది ఇంట్లోకి వెళ్తే డస్ట్బిన్. మోహన ఇంతకి మా సుదర్శన్ వాళ్ళకి తెలియదు అనమాట మేము మటన్ బిర్యానీ చేసేది. సడన్గా వాళ్ళకి సర్ప్రైజ్, పైన వర్క్ చేసుకుంటున్నాడు కిందకు వచ్చాడంటే వేడి వేడి మటన్ బిర్యానీ పెడతాము. ఎన్ని పేర్లు పెడతాడో ఏంటో. దూరంగా వచ్చి నేను పడేలాగా ఎక్కడక్క ఎక్కడ పడేలా తీయాలి. అంటే
బిర్యానీ బై అత్త అండ్ కొడల్స్ కొడుకులు తినదు కొడుకులు చేస్తే అత్త తినదు అమ్మ తినదు నేను క్లోజ్ చేసేయాలి అలా చెయ్యకు ఇరిగిపోతే బియ్యము ఏం కావాలని చేస్తాను అనుకుంటున్నా సున్నితంగా మటన్ బిర్యానీ విత్ బ్రౌన్ ఆనియన్ కాదు అలా అయిపోయింది ఊరికి అట్లా వేసి కలబెట్టాను ఫర్ గార్నిషింగ్ పర్పస్ ఇంత పెద్ద పాత్రలో మటన్ బిర్యానీ చేసాము ఎంత బాగొచ్చిందో తెలుసా అంత పర్ఫెక్ట్ కానీ రైస్ ఇంకొద్దిగా ఉడుకుంటే చాలు అనిపించింది అన్నమాట ఇంకా సాల్ట్ అంతా కరెక్ట్గా ఉంది చాలా ఎమ్మెగా వచ్చింది ఇంకా మటన్ కూడా ఉడకలేదు అనుకున్నాం కదా అది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళు కిందకు వచ్చేసారంటే పిల్లలు అందరూ పెట్టించేస్తాము ఇంకొకటి ఓన్లీ బిర్యానీ తింటే బాగుంటుంది ఉండాలి కదా కూల్ డ్రింక్ అందుకే ఇంకా స్ప్రైట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాము వాడికి ఇవ్వద్దు పదండి ప్లేట్లు ఎక్కడ మోనా శిరీష ఆ రూమ్ ఉంటారా మన చెడ్డి వారు వచ్చిన పెట్టు ఏం డల్లుకున్నావు ఇంకా ఈ పాత్రని మొయలేం కదా బిర్యానీ పాత్రని సో ఇక్కడే పెట్టుకొని ఇంకా ప్లేట్స్లో అందరికీ పెట్టించేస్తున్నాము ఇంకా రైతా చేసుకొని ఉంటే బాగుండేది చేసుకోలేదు ఇంకా పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా బిర్యానీ పెట్టుకొని అందరం కూర్చొని తింటున్నాము మా సుదర్శన్ రాగానే ఇంకా సుదర్శన్ పెట్టించేసాము బాగుంది ఎలా ఉంది బొబ్బా అంటే బాగుంది బుజ్జు అంట తింటున్నాడు అంతే దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అసలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్.